రుద్రంగి మండల కేంద్రంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, పార్టీ మండల ప్రెసిడెంట్ బైరి గంగమల్లయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన సింగారపు లక్ష్మణ్ కాలు విరిగిపోవడం వలన ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు, సొంత ఇల్లు లేని వారి పరిస్థితిని చూసి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తమ వంతు బాధ్యతగా సింగారం రజిత వివాహం ఉన్నందున పెళ్లి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, తరేలింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్, దయ్యాల శ్రీనివాస్, మేకల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మంత్రికి జమ చేసి 20,000 రూపాయల కుటుంబానికి ఇచ్చు జరిగింది. కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పెద్దలు గౌరవనీయులు ఆదిశేన గారి పిలుపు మేరకు రుద్రంగి గ్రామంలో సింగార ప్రజిత అనే పేదింటి అమ్మాయికి పెళ్లి కుదిరింది. కావున ఆమెకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున 20,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం జరిగింది. ఈ సమయంలో వారి కూతురు రజిత మరి పెళ్లికి ఎదగడంతో ఇటీవల అనేక సామాజిక మాధ్యమాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన వీరికి మంజూరు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, ఈ సందర్భంగా ఇలాంటి అనేక మంది పేదలు ఆయా గ్రామాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తున్న క్రమంలో సామాజిక దృక్పథంతోటి ఇలాంటి పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాజికంగా ముందుకు వచ్చేటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి మరి సహాయం చేసి ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.